Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తాం. వాళ్ళకి గౌరవం లేదు మేనిఫెస్టో అనేది వాళ్ళు చెత్తబుట్టలో వేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆన్లైన్లో కూడా పెట్టిన మేనిఫెస్టో కూడా కనీసం ప్రజలు కొడతారేమో అని చెప్పి మేనిఫెస్టోను కూడా ఆన్లైన్లో నుంచి తీసేసిన చరిత్ర వాళ్ళది. కానీ మాట అధ్యక్ష, పాదయాత్ర చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టోనే మాకు బైబుల్, ఈ మేనిఫెస్టోనే మాకు ఖురాన్, ఈ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత అని చెప్పి ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేశాం అధ్యక్ష. ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము చూపించి ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశము కూడా మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పి ఈ మాటను చూపించి ఓట్లు అడగడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, దీంట్లో ఎక్కడా కూడా మేము బియ్యాన్ని మేము ఈ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడా ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, అసలు ఈ మేనిఫెస్టోలో ఇది చెప్పని కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. కావాలంటే అద్దాలు సరి చేసుకుని కావాలంటే చదువుకోవచ్చు, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. అసలు ఈ మేనిఫెస్టోలో చెప్పని అంశాన్ని కూడా చేసి చూపించాలి అన్న తపన తాపత్రయంతో, ప్రజలకు మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఇవాళ సప్లై చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లై చేస్తూ ఉన్న బియ్యం ప్రజలు తినలేక అదే బియ్యాన్ని వాళ్ళ రూపాయికి తీసుకొని అదే బియ్యాన్ని మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గరికి మళ్ళీ ₹7కి మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ డీలర్ దగ్గర నుంచి మళ్ళీ రైస్ మిల్లర్లకు అదే బియ్యం పోయి మళ్ళీ అదే రైస్ మిల్లర్లు ఇంకా కాస్త ₹2 ఎక్కువ వాళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత అదే బియ్యాన్ని అదే రైస్ మిల్లర్లు మళ్ళీ రీపాలిష్ చేసి మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లోకి మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంటే, బియ్యం కనీసం తినే పరిస్థితి లేని బియ్యాన్ని మనం సప్లై చేస్తూ ఉన్నాము అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీము పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరగడం లేదు, ఇచ్చే బియ్యాన్ని కూడా ప్రజలు తినలేని పరిస్థితిలో ఆ బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసి ఆ స్కీమును పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తూ ప్రజలకు నాణ్యమైన బియ్యం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మేము స్టార్ట్ చేశాం. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మేము స్టార్ట్ చేసిన ఈ జిల్లాను గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఆ బియ్యాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే క్వాలిటీ బియ్యంతో కంపేర్ చేయండి అధ్యక్ష. ఇవాళ మేము శ్రీకాకుళం జిల్లాలో మేము ప్యాకెట్లు కట్టి సార్ట్ చేసి బియ్యం క్వాలిటీ పెంచి నాణ్యతతో కూడిన ప్యాక్ చేసిన బియ్యాన్ని ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ క్వాలిటీ బియ్యాన్ని ఒకసారి చూడండి అధ్యక్ష. గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఏ ఒక్కరూ కూడా దాన్ని ఇంతకు ముందు తినలేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా తింటా ఉన్నారు అని చెప్పి గర్వంగా ఈ సభలో నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. ఇదే కార్యక్రమాన్ని అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మొదలు పెట్టామో ఆ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే కార్యక్రమం చేయడం కోసం ఈ ఏప్రిల్ మాసం నుంచి చేయడం కోసం అన్ని రకాలుగా సన్నద్ధమవుతా ఉన్నాం అధ్యక్ష. ఇది చేయడానికి అక్షరాల అధ్యక్ష, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లై చేసే బియ్యానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం సప్లై చేయబోయే బియ్యానికి తేడా ఎంతో తెలుసు అధ్యక్ష? అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం ₹1400 కోట్ల అధికంగా ఖర్చు చేయబోతా ఉంది అధ్యక్ష. ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడికి అందించాలని, ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడు తినాలి అని, పేదవాడు ఈ క్వాలిటీతో కూడిన బియ్యాన్ని తింటూ అమ్ముకునే పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతోనే చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ కార్యక్రమం. నూకలు ఇంతకుముందు అధ్యక్ష 25% నూకలు ఉండేటివి అధ్యక్ష, ఇప్పుడు ఈ నాణ్యమైన బియ్యం మనం సప్లై చేసే దాంట్లో నూకల శాతాన్ని కేవలం 15% మాత్రమే తగ్గించే కార్యక్రమం చేస్తూ సప్లై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డ్యామేజ్ ఇంతకుముందు అధ్యక్ష 3 ఉండేది అధ్యక్ష,
0.75% మించకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. డిస్కలర్ ఇంతకుముందు 3 ఉండేది అధ్యక్ష, 0.75% ఉంచకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. చాకీ గ్రెయిన్స్ ఇంతకుముందు 5% ఉండేది అధ్యక్ష, చాకీ గ్రెయిన్స్ 1% మించి ఉండకూడదని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ చేయడం వల్ల నాణ్యం క్వాలిటీ బియ్యంలో క్వాలిటీ పెంచి క్వాలిటీ పెరగడం వల్ల ప్రజలు బియ్యాన్ని అమ్ముకోవాలి అన్న ఆలోచన చేయకుండా ప్రజలు తినగలిగే పరిస్థితి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఉంది అధ్యక్ష. వచ్చే మాసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన క్వాలిటీతో కూడిన నాణ్యమైన బియ్యం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష.